డాక్టర్ గారు మోటిబుల్ ఎక్కువగా రావడానికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండడానికి రెండిటికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఏమీ లేదండి. అయితే ఏంటంటే ఈ మోటిబుల్ ఎవరిలో వస్తాయి? యుక్త వయసు వచ్చిన వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్ల ఉండొచ్చు, లేకపోతే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ముట్టుకుని రావచ్చు, అది వేరే విషయం. కానీ యుక్త వయసులో ఎక్కువగా ఉంటే కనుక చాలామంది అనుకుంటారంటే సెక్స్కి లేదా సెక్స్ కోరికలకి మొటిములకి సంబంధం ఉంది అనుకుంటారు. ఏం లేదు. ఏంటంటే ఈ మొటిములు రావడానికి కారణం ఏంటి, మన వెంట్రుకల కుదుళ్ళలో సెబాషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి, అవి ఆయిల్ని తయారు చేస్తాయి. ఈ ఆయిల్ దేనికోసం చూడండి, మన ముఖం అంతా జిడ్డుగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిన జిడ్డు, ఈ చర్మ జిడ్డు ఎక్కడి నుంచి వచ్చిన అనుకున్నారు? వెంట్రుక కుదుళ్ళలో సెబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ సెబాషియస్ గ్లాండ్స్ నుంచి శబం అనేటి ఆయిల్ తయారవుతుంది. ఇది ఏంటి అవుతుందంటే ఆ గ్లాండ్ వెంట్రుక కుదుళ్ళలో ఉంటాయి అన్నమాట, మొదల్లో ఉండి ఆ ఆయిల్ తయారు చేసి, నూనె పదార్థాన్ని తయారు చేసి వెంట్రుక కుదుళ్ళలోకి వదిలిపెడుతుంది. ఆ గ్లాండ్స్ వెంట్రుకల కుదుళ్ళలోకి వదిలేడితే ఆ వెంట్రుకలలో నుంచి ఇది బయటకు వస్తుంది, ఆయిల్ ఆయిల్ వస్తుంది. ఆయిల్ వేసి కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ వెంట్రుకలకు వెంట్రుక బయటకు వచ్చేటువంటి ఆ పోర్స్ ఉన్నాయి, ఆ పోర్స్ బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాక్ అయిపోయి రకరకాల కారణాలు, మన చర్మం పై పొరల్లో ఉండేటువంటి టిష్యూ డెడ్ అయిపోతుంది. బై అవుటర్ లేయర్స్ సరే జనరల్గా మనకి ఈ బయట చర్మం చూసారా, ఈ బయట చర్మ కణాలు తరచుగా డెడ్ అయిపోతుంటాయి. ఆ డెడ్ అయినవి ఈ వెంట్రుక ఏదైతే బయటకు వచ్చిందో ఆ కణం దగ్గర మూసేస్తాయి. మూసేస్తే వెంట్రుకతో పాటు బయటకు రావాల్సినటువంటి ఆయిల్ బయట రాకుండా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే అప్పుడు అవి మొట్టుమొదలుగా ఆ చర్మం ఉబ్బి కింద జేరిపోయింది కదా, ఆ సరిగ్గా చర్మం కిందే ఈ తయారైన ఆ శమం అనేది ఆయిల్ అంతా వచ్చి తయారైపోయి ఇలా ముట్టుల్లా తయారవుతాయి. దాంతోపాటు ఎప్పుడైతే ఈ చిన్న చిన్న గడ్డలా తయారయో బ్యాక్టీరియా చేరిపోతుంది. బ్యాక్టీరియా చేరిపోయి అవి చీము పెడతాయి ఇప్పుడు, లేదా పెద్దగా కనబడతాయి. అది బొట్టు లాంటివి కదా. అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత యాండ్రోజెన్స్ అని మా మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ యాండ్రోజెన్స్ అని అవి తయారవుతాయి హార్మోన్స్. ఈ యాండ్రోజెన్స్ వీటిని మరింత స్టిమ్యులేట్ చేస్తాయి. ఇది బ్లాక్ అయిపోయే వరంగా కొంత ఉంటే ఇవి స్టిమ్యులేట్ ఓవర్ ప్రొడక్షన్ వస్తుంది. ఏది శబం అనేది ఆయిల్ మెటీరియల్ ఎక్కువ తయారవుతుంది, దాంతో మొట్టులు మరింత ఎక్కువ తయారవుతాయి. తయారయ్యి జనరల్గా 10-15 సంవత్సరాలు బలైనవి 20-24-20 సంవత్సరాల వరకు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నిదానంగా ఎదిగిపోతాయి. అంటే ఏంటి, అప్పుడు ఈ యాండ్రోజెనస్ యొక్క స్టిమ్యులేషన్ దొరుకుతుంది. రెండో పక్క ఏమో అక్కడికి తయారీ కూడా, ఆ శబం యొక్క తయారీ కూడా తగ్గుతుంది. అందుకనే మీరు చూడండి కొంత వయసు వచ్చాక స్కిన్ డ్రై స్కిన్ అవుతుంది. ఎందుకంటే శబం అంటే ఆయిల్ మెటీరియల్ తయారవడం తగ్గిపోతుంది. తగ్గిపోయేకెళ్ళా ఈ డ్రై స్కిన్ కూడా చర్మం పొడి పొడిగా దా ఉంటుంది, దాని దురదలు వస్తాయి, ఇవన్నీ గోక్కుంటాం, ఇది చేస్తుంటాం అన్నమాట. అంతే మోటిములకి సెక్స్ కోరికలకి సంబంధం లేదు. అయితే యుక్త వయసు వచ్చినప్పుడు యాండ్రోజెన్స్ తయారవుతాయి కనుక ఈ యాండ్రోజెన్స్ అనేది మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ, యాండ్రోజెన్స్ అంటే మగవాళ్ళ టెస్టోస్టెరోన్ అదే మన యాండ్రోజెన్స్ అంటాం. అవి ఆడవాళ్ళలో కూడా కొంత టెస్టోస్టెరోన్ ఉంటుంది. టెస్టోస్టెరోన్ హార్మోన్ మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్ళలో కూడా కొంత సెక్స్పరం కోరికలు కలిగిస్తాయి. అంటే సెక్స్పరం కోరికలు కలిగిస్తాయి కనుక మనకేమకంటే సెక్స్పరం కోరికలు కలుగుతాయి కనుక లైంగిక వాంఛలు ఉంటున్నాయి కనుక దీనికి దానికి లింక్ పెట్టుకుంటాం. లింక్ కాదు, ఇలా రావడానికి ఛాతీ ముందు రావచ్చు, ఛాతి అనగా కాదు ఒళ్ళంతా కూడా రావచ్చు. చిన్నపిల్లలు కూడా ముట్టుకులు వస్తాయి, చంటి పిల్లలు కూడా ముట్టుకులు వస్తాయి. కారణం ఏంటి, ఆ గ్లాండ్స్ బ్లాక్ అవడం. అంటే సెక్స్కి సెక్స్ కోరికలకి వీటికి సంబంధం లేదు. దాని పెద్ద అంజని శుభ్రం మనం జాగ్రత్తగా మన స్నానం చేసేవాడు ఒళ్ళు శుభ్రం రుద్దుకుని ఫేస్ శుభ్రం రుద్దుకుని స్నానం చేస్తే మొటుములు అంతగా ఉండవు. కానీ ఎంత రుద్దినా ఈ యాండ్రోజెన్స్ యొక్క స్టిమ్యులేషన్ వల్ల ఓవర్ ప్రొడక్షన్ వచ్చి ఈ గ్లాండ్స్ బ్లాక్ అయిపోవడం కణాలు దాని పోర్స్ అంటాం, ఆ పోర్స్
బూసుపోవడంతో ఆ కన్నాలు బూసుపోవడంతో మొటిమలు తయారవుతాయి.